కోలార్ గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ చాప్టర్ టూ రెడీ అవుతోంది కరోనా ను దాటుకొని ఆడియన్స్ను మరోసారి మెస్పరెస్ చేసేందుకు సిద్ధమవుతోంది పవర్ గా వస్తున్న ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా అదీరా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు హీరోకు ధీటుగా విలన్ రోల్ను ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతడిని అత్యంత శక్తిమంతుడిగా చూపిస్తున్నాడు మరి రాఖీ అదీరా మధ్య యాక్షన్ సీన్స్ ఎలా ఉండనున్నాయి ఇట్ ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న కేజీఎఫ్ చాప్టర్ టూ రిలీజ్ కు రెడీ అవుతోంది కన్నడ రాకింగ్ స్టార్ యష్ శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ తీసుకొచ్చాడు ఫస్ట్ చాప్టర్లో అందరిలో ఆసక్తి పెంచిన అధీరా ఫస్ట్ లుక్ ను ఇవాళ రిలీజ్ చేశారు అదీరగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ లుక్ అబ్బురపరుస్తోంది చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని హీరోని ఎదుర్కొనేందుకు వస్తున్నట్లుగా ఉన్న సంజయ్ లుక్ అల్టిమేట్ గా ఉంది అధీరా ఫస్ట్ లుక్ గమనిస్తే చాప్టర్ వన్ లాగే హీరోకు ధీటుగా విలన్ రోను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చేసిన కామెంట్ మరోసారి ఆకట్టుకుంటోంది యుద్ధం అనేది పురోగతి కోసమే అని ఈ విషయంలో రాబందులు కూడా ఏకీభవిస్తాయని కొటేషన్ ఆలోచింపచేస్తోంది దీన్ని బట్టి చాప్టర్ టూలో కూడా అద్భుతమైన డైలాగ్లుంటాయని తెలుస్తోంది రీజనల్గా అయి ఆ తర్వాత ఇండియా మూవీగా బ్లాక్ బోస్టర్ హిట్ అయిన కేజీఎఫ్ చాప్టర్ కు సీక్వెల్ గా వస్తున్న చాప్టర్ పై ఆల్ ఓవర్ ఇండియాలో అత్యంత ఆసక్తి నెలకొంది భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సిన కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయింది అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేజీఎఫ్ చాప్టర్ టూ మూవీ ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు